చెప్పాడు నేను గణేష్ నేను చెప్పేది మొత్తం ఎస్పీ గారు నేను అనేక చెప్పనా ఇదే రికార్డింగ్ ప్రాబ్లమ్స్ అఫెన్స్ అయినప్పుడు రిపోర్ట్ ఎక్కడైనా సరే వితౌట్ జ్యూరిక్షన్ మీరు తీసుకుని జ్యూరి ఎఫ్ఐఆర్ కట్టి దాన్ని కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి మీరు డిస్పాచ్ చేయాలి సార్. అది ద్వారా లేబర్ లో లోన్ డ్యూటీ అంతే కదా. అక్కడి నుంచి రావాలి ఆ రోజు పన్ను సార్ నేను చూడండి గట్టిగా చాలా స్లోగా చూస్తున్నాను చాలా స్లోగా చెప్తున్నాను అసలు సార్ మీరు అన్నది అదే నా రెండు రాశారు మీరు రిటర్న్ ఓర్ల కాదు ఓర్ మిస్టేక్స్ కాదు సార్ రిటర్న్ రాశారండి నేను తీసుకోమని ఇప్పుడు నేనే స్లోగా చెప్తున్నాను మీకు సార్ మీరు మీరు ఇవ్వాలి మీ చట్టం బాగా తెలుసు మీరు ఐపీసీ చదువుకున్నారు సిఎంపీసీ మొత్తం చదువుకున్నారు దీనిగా ఐపీసీ 166 ఏం జరుగుతుంది నేను అనేది ఏంటంటే ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు జీరో ఎఫ్ఐఆర్ అండ్ ఎఫ్ఐఆర్ కెన్ బి రిజిస్టర్డ్ బై ఎనీ పోలీస్ స్టేషన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ వేర్ ఇట్ రిసీవ్స్ ఎ కంప్లైంట్ రిగార్డింగ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ ది ఆఫెన్స్ అంతే కదా తమకు తెలిసి కదా సార్ దానికి మేము అనేది ఏంటంటే మా 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 సబ్మిషన్ రామాపాయంతో అతను పారిపోయి అతను రామాపాయంతో పారిపోయి 13వ తారీఖు పారిపోయింది చెప్పిన మాట మీకు చూడించినట్లు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్ చూడించుకో తెలుసు ఎందుకు ఆపై సేవ సోమ్ మాట్లాడుతున్నారు.